ఫేస్ బాక్స్ దిస్ ఇస్ వినయ్ వర్ధన్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఆ తర్వాత ఈ వీడియోలో ఏంటంటే ట్రైన్స్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మీకు ఆల్రెడీ చెప్పా ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్ బోర్డ్స్ ఈ మూడు కూడా మాక్సిమం సేమ్ వేలో ఉంటాయి అన్నమాట మనం సాల్వ్ చేసే వే అనేది సో ఇందులో ఏంటంటే ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం అండ్ ఇంకోటి ఏంటంటే నేను అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ మీద ప్రాబ్లమ్స్ అన్ని మొత్తం చేసిన తర్వాత క్లాసెస్ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇంకా తర్వాత ఆర్ఆర్బి అంటే బీసీ వీటిల్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ మీద అండ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ చేస్తాను అనమాట మెయిన్ మెయిన్ అంటే ఇందులో కవర్ గానీ ఏమన్నా మోడల్స్ వచ్చినా సరే అంటే కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినా లేకపోతే ఇంకేమన్నా మంచి మంచి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటి మీద కూడా నేను పక్కాగా వీడియోస్ అనేవి చేస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ అయితే మనము అంటే ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం సో ట్రైన్స్ మీద ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ లో ట్రైన్స్ కి ఈ రెండింటికి మీద డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఏంటంటే మనము రోడ్డు మీద ట్రావెల్ చేసినాం ఇప్పుడు ఏంటంటే మనం ట్రాక్స్ మీద ట్రావెల్ చేస్తాం అంటే ట్రైన్ అనేవి ట్రావెల్ చేస్తాం అన్నమాట సో ఇప్పుడు ట్రాక్ మీద ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్స్ అండ్ బోర్డ్స్ లో మనకు అంటే ట్రైన్స్ లో మనకి కొత్తగా వచ్చేది ఏంటంటే మనకి ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతాయి ఓకేనా ఇప్పటి వరకు మనకంటూ అంటే ఇప్పుడు ఒక పర్సన్ పోతున్నాడు అనుకోండి అతనికంటూ ఒక లెంత్ అనేది ఉండదు జస్ట్ అతను ఎంత దూరం ట్రావెల్ చేసిండో అది ఒకటే చూస్తాం ట్రైన్స్ లో ఏంటంటే ట్రైన్ కి సమ్ లెంత్ ఉంటుంది ఓకేనా ఇంకా తర్వాత ట్రాక్ అంటే ప్లాట్ఫామ్ ఉంటుంది సో ప్లాట్ఫామ్స్ కూడా సమ్ లెంత్ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మధ్యలో ఓన్లీ స్టేషన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కాకుండా ఇప్పుడు ట్రైన్ దాని లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ ఇస్తారు సో ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది కొన్ని ఒక బ్రిడ్జెస్ ని దాటుతుంది ఓకేనా సో బ్రిడ్జ్ కి సమ్ లెంత్ ఉంటుంది ఓకే సమ్ కెనాల్ గానీ వేరేది ఏదైనా ఒక గుహ అంటాడు సో ఆ గుహలని వాటి కేవ్స్ ఉంటాయి సో ఆ కేవ్స్ ని క్రాస్ చేస్తూ ఉంటారు సో కేవ్స్ కి సమ్ డిస్టెన్స్ అనేది ఉంటది అనమాట లెంత్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇందులో మనకి ఏంటిదంటే కేవ్స్ అని కానీ ప్లాట్ఫామ్ అని కానీ ఇంకా తర్వాత ఏదైనా బ్రిడ్జ్ అని కానీ సో ఈ మూడిట్లలో ఏది వాడు ఇచ్చినా సరే వాటికంటూ సమ్ పర్టికులర్ లెంత్ అనేది ఉంటది అనమాట ఓకేనా సో ట్రైన్ అంటే ట్రైన్ కి సమ్ పర్టికులర్ లెంత్ ఉంటది ఓకే ఇంకా వీటిలో ఏమి ఇస్తాడంటే ఒక కరెంటు పోల్ అంటాడు ఒక పోస్ట్ బాక్స్ పోల్ అంటాడు లేకుంటే ఒక పోస్ట్ బాక్స్ అంటాడు లేకపోతే ఒక పర్సన్ అంటాడు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న పర్సన్ సమిలా అంటాడు వీటికి ఏంటిదంటే వీళ్ళని క్రాస్ చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ అనేది వీళ్ళని క్రాస్ చేస్తున్నప్పుడు దాని లెంత్ అదే క్రాస్ చేస్తారు తప్ప వీళ్ళకంటూ సమ్ లెంత్ అనేది ఉండదు కదా సో ఇప్పుడు వీళ్ళని ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ దాని లెంత్ ని అది క్రాస్ చేస్తుంది అని అర్థం అదే ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఇక్కడ ఏంటిది ట్రైన్ లెంత్ ప్లస్ ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్ లెంత్ బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ లెంత్ లేకుంటే ఏదైనా కేవ్ అయితే కేవ్ లెంత్ సో దాని లెంత్ తో పాటు వీటి లెంత్ కూడా టోటల్ మొత్తం సమ్ వేరే వస్తుంది అనమాట అంటే టోటల్ లెంత్ అనేది ఈ ట్రైన్ లెంత్ ప్లస్ ఆ బ్రిడ్జ్ లెంత్ రెండింటి కలిపితే అప్పుడు టోటల్ డిస్టెన్స్ అవుతుంది ఓకేనా ఇక్కడ కానీ పర్సన్ కానీ పోల్స్ కానీ వీటికి ఏమన్నా లెంత్ ఉంటుందా ఉండదు సో ఇక్కడ ఏంటంటే ట్రైన్ దాని డిస్టెన్స్ మాత్రమే అది కవర్ చేసుకుంటుంది ఈ మూడు చోట్ల ఏంటంటే ట్రైన్ దాని డిస్టెన్స్ తో పాటు వీటి డిస్టెన్స్ కూడా అది కవర్ చేసుకుంటా ఉంటుంది సో మీకు ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఇంకా మంచిగా అర్థమవుతుంది అనమాట అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ చూస్తే ఏ ట్రైన్ ఈస్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 132 కిలోమీటర్స్ పర్ అవర్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈస్ 110 మీటర్స్ ఓకే అండ్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ 165 మీటర్స్ లాంగ్ సో ఒక ట్రైన్ 132 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది అనమాట సో ఆ ట్రైన్ లెంత్ ఎంత ఉంది అంటే 110 మీటర్లు ఉన్నది సో ఇప్పుడు ఆ ట్రైన్ 165 మీటర్లు గల ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతాడు సో ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ టైం అనేది ఫైండ్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాట్ఫామ్ అనుకోండి ఇది ట్రైన్ ఓకేనా సో ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 110 మీటర్స్ ఉంది ఇది ఎంత ఉంది అంటే 165 మీటర్స్ ఉంది సో ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి అంటే సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి అప్పుడు ఎంత అయితే 165 మీటర్స్ అయిపోతుంది కాకపోతే ఏంటిది ఓన్లీ ఇంజన్ ఇక్కడికి వస్తే బట్ ఇప్పుడు ఇంజన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ఎండింగ్ అంటే ఇప్పుడు ట్రైన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి అప్పుడు ఈ ప్లాట్ఫామ్ ని ఫుల్ గా క్రాస్ చేసినట్టు ఓకేనా సో అంటే ఇప్పుడు దాని ఇప్పుడు ప్లాట్ఫామ్ లెంత్ 165 మీటర్స్ అండ్ దాని లెంత్ 110 మీటర్స్ రెండింటిని అది క్రాస్ చేయాలన్నమాట సో
ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ 110 ఇక్కడ 165 టోటల్ ఎంత అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు 275 మీటర్స్ ఓకేనా అండ్ ఆ తర్వాత మనకి స్పీడ్ ఇచ్చింది చూడండి స్పీడ్ ఎంత ఇచ్చిందో అంటే మనకి 132 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చింది మనకి ఇక్కడ మీటర్స్ లో ఉంది సో అప్పుడు ఇది కూడా ఏం కావాలి మనకి మీటర్ పర్ సెకండ్ లోనే కావాలి సో ఇప్పుడు మనం దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుంటాం అప్పుడు ఎంత అవుతుంది 132 5/18 మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఓకేనా ఇంటూ అన్నమాట సో ఇప్పుడు ఇది 3 టేబుల్ లో పోతుంది చూడండి 3 4 12 అండ్ ఆ తర్వాత 3 4 ఓకేనా అండ్ ఇక్కడ ఏముంటది 3 6 అండ్ ఆ తర్వాత 2 3 2 2 2 2 సో 22 × 5 ఏమవుతుంది 22 × 5 110 ఓకేనా బై 3 అన్నమాట సో 110/3 వచ్చింది మనకి సో ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత అంటే 110/3 ఇదేంటిది మీటర్ పర్ సెకండ్ ఓకేనా 110/3 మీటర్ పర్ సెకండ్ అన్నమాట సో 110 మనకి డిస్టెన్స్ ఉన్నది స్పీడ్ ఉన్నది మనకేంటిది అంటే ఇప్పుడు టైం కావాలన్నమాట సో టైం ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ బై స్పీడ్ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 275 మీటర్స్ అండ్ ఆ తర్వాత స్పీడ్ ఎంత 110/3 సో 110 ఇప్పుడు ఎట్లాగో బై 3 పైగా డినామినేటర్ లో కలిపితే ఏమవుతుంది న్యూమినేటర్ లో కలిపితే ఏమవుతుంది ఇంటూ అవుతుంది సో ఇంటూ 3 అన్నమాట ఇప్పుడు చూడండి 5 క్యాన్సిల్ చేసుకోండి 5 2 అండ్ 5 2 ఓకేనా అండ్ ఆ తర్వాత 5 5 25 మళ్ళీ ఇక్కడ ఉంటుంది 5 5 25 అండ్ 11 2 అండ్ 11 5 సో ఇప్పుడు 5 × 3 ఎంత 15 15/2 అంటే 7.5 సెకండ్స్ సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే మనకి ఇట్లా ఒకవేళ కనుక అతను ప్లాట్ఫామ్ అండ్ ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చి ఒకవేళ ప్లాట్ఫామ్ కాకుండా ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక వ్యక్తిని అన్నాడు అనుకోండి సమ ఎవరైనా వ్యక్తి ఉన్నాడు ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న వ్యక్తిని క్రాస్ చేయాలంటే ఎంత టైం పట్టింది అంటే అప్పుడు ఓన్లీ దీని లెంత్ అది మాత్రమే క్రాస్ చేస్తుంది అనమాట సో అప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత వేస్తాము 110 వేస్తాం అనమాట సో అప్పుడు ఎంత అవుతుంది అంటే 110/3 వేస్తాం బైక్ 3 పోదు కదా 110/110 క్యాన్సిల్ అయితే 3 సెకండ్స్ పడుతుంది అనమాట ఓకేనా అట్లా చెప్తాం బట్ మనకి ఇక్కడ ఏంటిది మొత్తం ఒక ప్లాట్ఫామ్ లెంత్ కూడా మొత్తం క్రాస్ చేయడానికి ఎంత టైం అన్నది కాబట్టి 7.5 సెకండ్స్ అని చెప్తాం అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏ మ్యాన్ ఈస్ స్టాండింగ్ ఆన్ ఏ రైల్వే బ్రిడ్జ్ విచ్ ఈస్ 180 మీటర్స్ లాంగ్ ఓకే హీ ఫైండ్ దట్ ఏ ట్రైన్ క్రాసెస్ ది బ్రిడ్జ్ ఇన్ 20 సెకండ్స్ but himself in 8 seconds okay then find the length of the train and its speed so ikkada em antunnadu ante oka person oka railway bridge meeda nilchoni unnadu aithe oka train enta podugundo teliyaledu gaani aa train 180 meters long unna bridge so okay aa bridge enta podugundi ante 180 meters undadi so 180 meters long unna bridge ni cross cheyadaniki emo 20 seconds pattindi ఆ బ్రిడ్జ్ మీద ఉన్న ఆ పర్సన్ ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ ని క్రాస్ చేయడానికి ఏమో 8 సెకండ్స్ పట్టింది అయితే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ సో ఆ రైలు పొడవు ఎంత ఆ రైలు స్పీడ్ ఎంత సో మనకి ఇక్కడ రెండు అడుగుతున్నాడు అనమాట సో మీకు ఆల్రెడీ చెప్పా ఏంటిది ఒక ట్రైన్ ఏదైనా బ్రిడ్జ్ గాని లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్ గాని లేకపోతే ఏదైనా కేవ్ గాని సో వీటి కనుక దాటితే ఏంటిదంటే ట్రైన్ లెంత్ ప్లస్ దాని లెంత్ సో రెండింటిని కవర్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ని దాటింది అంటే ఇప్పుడు ఇందులో ఏముంటది ట్రైన్ లెంత్ ఉంటది అండ్ బ్రిడ్జ్ లెంత్ ఉంటది సో ఓకేనా ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండింటిని క్రాస్ చేయడానికి దానికి 20 సెకండ్స్ పట్టింది అనమాట ఓకేనా అండ్ ఆ తర్వాత ఏదైనా ఒక కరెంటు పోల్ ఓకేనా ఏదైనా ఒక కరెంటు పోల్ కానీ ఒక పర్సన్ కానీ లేకపోతే ఏదైనా ఒక ట్రీ కానీ చెట్టు కానీ లేకుంటే ఏదైనా పోస్ట్ ఆఫీస్ బాక్స్ కానీ సో ఇలాంటి వాటిని ఏదైనా లేకపోతే ఏదైనా మైలు రాయి కానీ ఓకేనా మైల్ స్టోన్ కానీ సో ఇలాంటి వాటిని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది ఇలాంటి వాటిని క్రాస్ చేయాలి అంటే ట్రైన్ దాని లెంత్ అది క్రాస్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే దాని లెంత్ ని మాత్రమే అది క్రాస్ చేసుకుంటుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక పర్సన్ ని దాటానికి 8 సెకండ్స్ పట్టింది అంటే ఇందులో ఓన్లీ ట్రైన్ లెంత్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 8 సెకండ్స్ అనమాట ఓకేనా ఇందులో ఏంటిది ట్రైన్ లెంత్ ప్లస్ ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఇక్కడ ఏమన్నాడు మనకి బ్రిడ్జ్ అని కదా ఓకే సో బ్రిడ్జ్ లెంత్ సో రెండింటిని క్రాస్ చేయడానికి 20 సెకండ్స్
ట్రైన్ దాని లెంగ్త్ నుంచి క్రాస్ చేయడానికి 8 సెకండ్స్ పట్టింది సో ఇక్కడ ఓన్లీ బ్రిడ్జ్ లెంగ్త్ మాత్రమే సో ఓన్లీ బ్రిడ్జ్ లెంగ్త్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది సో 12 సెకండ్స్ పట్టింది అన్నమాట ఓకేనా అవుట్ ఆఫ్ 20 లో 8 సెకండ్స్ దాని లెంగ్త్ ని కవర్ చేసుకోవడానికి పట్టింది సో రిమైనింగ్ 12 సెకండ్స్ దేనికి అంటే ఆ బ్రిడ్జ్ యొక్క లెంగ్త్ ని కవర్ చేసుకోవడానికి పట్టింది సో ఇక్కడ మనకి తెలుసు బ్రిడ్జ్ ఇది మనకి ఏంటిది మనకు ఆల్రెడీ ఇక్కడ లెంగ్త్ ఉన్నది సో దాన్ని కవర్ చేయడానికి పట్టిన టైం ఉన్నది సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే దాని స్పీడ్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూస్తే దాని ఇది సో స్పీడ్ ఈక్వల్స్ టు ఏంటిది డిస్టెన్స్ బై టైం సో డిస్టెన్స్ ఎంత అంటే 180 మీటర్స్ టైం ఎంత అంటే 12 సెకండ్స్ సో 12 వన్స్ 12 ఇంకా ఎంత ఉంటుంది రిమైనింగ్ 6 ఉంటుంది సో 60 12 5 60 అంటే 15 మీటర్ పర్ సెకండ్ అనేది దీని స్పీడ్ అన్నమాట ఓకేనా ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 15 మీటర్ పర్ సెకండ్ ఇంకా తర్వాత మనకేం అడిగిండు ట్రైన్ లెంత్ అడిగిండు సో దాని స్పీడ్ ఏమో 15 మీటర్ పర్ సెకండ్ దాని లెంత్ ని కవర్ చేసుకుని పట్టిన టైం 8 సెకండ్స్ సో ఇప్పుడు ఏమవుతుంది డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ ఎంత 15 ఇంటూ టైం ఎంత 8 సో 15 ఇంటూ 8 ఎంత అంటే 120 మీటర్స్ ఓకేనా ట్రైన్ దాని డిస్టెన్స్ ఎంత అంటే 120 మీటర్స్ దాని స్పీడ్ ఎంత అంటే 15 మీటర్ పర్ సెకండ్ ఒకవేళ మిమ్మల్ని కిలోమీటర్ పర్ అవర్ లో అడిగింది అనుకోండి సో 15 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ లో కాబట్టి 18/5 చేస్తాం 5 1 5 3 సో 18 3 ఎంత అంటే 54 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్తాం ఓకేనా సో ఇలా అనమాట సో ఇందులో మీకు రెండు కవర్ అయిపోయాయి అనమాట ఒకవేళ ట్రైన్ లెంత్ అడిగితే ఎట్లా దాని స్పీడ్ అడిగితే ఎంత సో ఒకవేళ ఆ స్పీడ్ ని కిలోమీటర్ పర్ అవర్ లో అయితే ఎట్లా మీటర్ పర్ సెకండ్ లో అయితే ఇది చెప్తాం సో ఈ మూడు క్వశ్చన్లు కూడా క్లియర్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏ ట్రైన్ 220 మీటర్స్ లాంగ్ ఈస్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 59 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఏ మ్యాన్ హూ ఈస్ రన్నింగ్ ఎట్ 7 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఇన్ విచ్ ద ట్రైన్ ఈస్ గోయింగ్ సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే 220 మీటర్స్ లాంగ్ ఉన్న ఒక ట్రైన్ 59 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది అనమాట ఓకేనా ఇన్ వాట్ టైమ్ విల్ పాస్ ఏ మ్యాన్ హూ ఈస్ రన్నింగ్ ఎట్ సో ఇప్పుడు ఆ ట్రైన్ కి ఆపోజిట్ లో 7 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి ఒక పర్సన్ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు ఓకే అయితే ఇన్ వాట్ టైమ్ విచ్ ద ట్రైన్ ఈస్ గోయింగ్ సో ఇప్పుడు ఆ వచ్చే పర్సన్ ని ఈ ట్రైన్ అనేది ఎంత టైమ్ లో క్రాస్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మొత్తం డిస్టెన్స్ ఏమొస్తుంది ఇప్పుడు మనల్ని అక్కడ క్రాస్ చేయాల్సింది ఎవరిని ఒక పర్సన్ కాబట్టి సో దాని లెంత్ అనేది కవర్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఇట్ సైడ్ ట్రైన్ ఉంది అనుకోండి ఇట్ సైడ్ పర్సన్ ఉన్నాడు సో ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 59 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ తర్వాత పర్సన్ స్పీడ్ ఎంత అంటే ఇతను ఆపోజిట్ లో వస్తున్నాడు సో ఇక్కడ ఏంటి మనకి రిలేటివ్ స్పీడ్ అనమాట సో ఆల్రెడీ మీకు టైం అండ్ డిస్టెన్స్ రిలేటివ్ స్పీడ్ అనేది క్లియర్ సో ఇతను ఎంత అంటే 7 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తున్నాడు సో ఇక్కడ ట్రైన్ డిస్టెన్స్ ఎంత ఉన్నది సో ట్రైన్ లెంత్ ఎంత ఉన్నది అంటే 220 మీటర్స్ ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ లో వస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు స్పీడ్స్ ఏం చేస్తాం మెర్జ్ చేస్తాం ఒకవేళ పర్సన్ కనుక ట్రైన్ డైరెక్షన్ లోనే కనుక వెళ్తే అప్పుడు 59-7 చేస్తాం ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాడు కాబట్టి 59+7 చేస్తాం ఓకేనా అదే సేమ్ డైరెక్షన్ లో అయితేనేమో 59-7 చేస్తాము సేమ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాడు కాబట్టి 59+7 చేస్తాము ఓకే ఎందుకంటే ఇప్పుడు స్పీడ్స్ అనేవి రెండు మెర్జ్ అవుతాయి సో ఇతను కొంత స్పీడ్ తో ఇటు వస్తూ ఉంటాడు ట్రైన్ కూడా కొంత స్పీడ్ తో వెళ్తుంటాడు సో రెండు స్పీడ్లు అనేవి ప్లస్ అవుతాయి అనమాట సో ఇప్పుడు మనకి ఏమడిగిండు టైం అడిగిండు సో టైం కావాలంటే మనకి ఏమేమి కావాలి ఒకటి డిస్టెన్స్ కావాలి ఆ తర్వాత స్పీడ్ కావాలి డిస్టెన్స్ ఉంది మన దగ్గర ఎంత 220 మీటర్స్ ఓకే అండ్ ఆ తర్వాత స్పీడ్ కావాలి స్పీడ్ ఎంత అంటే ఇక్కడ 59 ఇక్కడ 7 59+7 ఎంత అంటే 66 కిలోమీటర్స్ పర్ అవర్ సో మనకి ఇక్కడ ఎంత ఎందులో ఉంది మీటర్స్ లో ఉంది సో మనం కూడా దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకుందాం సో 66 ఇంటూ మీటర్ పర్ సెకండ్ లో కాబట్టి 5/18 ఓకేనా 6 3 6 1 6 1 సో 11 ఇంటూ 5 ఏమవుతుంది అంటే 55/3 సో 55/3 మీటర్ పర్ సెకండ్ అనమాట మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా 220 / 55/3 సో ఇక్కడ డినామినేటర్ లో ఉన్నది కాస్త
న్యూమరేటర్ లోకి వెళ్తే ఇంటూ అవుతుంది. సో 55 ఇంటూ 3, సో 55 ఫోర్ ఇంటూ త్రీ అంటే 12 సెకండ్స్. సో ఇప్పుడు ఆ పర్సన్ ని క్రాస్ చేయడానికి ఈ ట్రైన్ కి ఎంత టైం పట్టింది అంటే 12 సెకండ్స్ పట్టింది అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రైన్ రన్నింగ్ అట్ 54 కిలోమీటర్స్ పర్ అవర్ టేక్స్ 20 సెకండ్స్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇట్ టేక్స్ 12 సెకండ్స్ టు పాస్ ఏ మ్యాన్ వాకింగ్ అట్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకేనా, సో అది క్లియర్ గా రాసుకోవాలి, సేమ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఆర్. సో ఓకేనా. అండ్ ఆ తర్వాత విచ్ ద ట్రైన్ ఈస్ గోయింగ్, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ అండ్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక ట్రైన్ 54 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తూ ఉన్నది, సో అది ఒక ప్లాట్ఫామ్ ని దాటడానికి 20 సెకండ్లు పడుతుంది. ఓకే, అదే ఒక పర్సన్ ఇప్పుడు ట్రైన్ వెళ్ళే డైరెక్షన్ లోనే వెళ్తా ఉంటాడు, ఆ పర్సన్ ఎంత స్పీడ్ తో వెళ్తూ ఉంటాడు అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి ట్రైన్ వెళ్లే డైరెక్షన్ లో వెళ్లే పర్సన్ దాటడానికి 12 సెకండ్స్ పడుతుంది. అయితే ఆ ట్రైన్ లెంత్ ఎంత, ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఒక పర్సన్ ని దాటడానికి, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ని దాటడానికి ట్రైన్ కి 12 సెకండ్స్ పట్టింది. ఓకేనా, సో ఈ పర్సన్ ఎంత, 6 km/h స్పీడ్ తోటి వెళ్తూ ఉన్నాడు అనమాట. సో అంటే ఇప్పుడు అంటే వీడి స్పీడ్ ఏదైతే ఉన్నదో ఆ స్పీడ్ ని కవర్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఏం చేసినా సేమ్ డైరెక్షన్ లో వెళ్తే ఏమైతుంది, ఆ 2 స్పీడ్ అనేవి మైనస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 54, అండ్ ఆ తర్వాత పర్సన్ స్పీడ్ ఎంత అంటే 6 అనమాట. సో ఇప్పుడు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి మైనస్ చేస్తాం. సో 54 - 6 ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 48 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఓకేనా, ఏంటిది స్పీడ్ ఈక్వల్స్ టు 48 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. సో దాన్ని క్రాస్ చేయడానికి, సో ఎన్ని టైం ఎంత, ఇక్కడ మనకి 12 సెకండ్స్ ఇచ్చిండు. సో ఇదేమో కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, 12 సెకండ్స్ లో ఉన్నది. సో దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకుంటే, సో 48 × 5/18, సో 6 × 3 = 6, 8 × 5 = 40, 40/3 మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం ఇప్పుడు దాని స్పీడ్ అనమాట. సో ఇప్పుడు ఈ స్పీడ్ తోటి తను ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, సో ఆ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆ లెంత్ ఏమవుతుంది అంటే ట్రైన్ లెంత్ అవుతుంది. సో ఇప్పుడు ట్రైన్ లెంత్ ఈక్వల్స్ టు ఎంత, మనకి స్పీడ్ ఎంత అంటే 40/3 మీటర్ పర్ సెకండ్, అండ్ ఆ తర్వాత టైం ఎంత అంటే 12 సెకండ్స్. ఓకేనా, 3 × 1 = 3, 4 × 40 × 4 ఎంత అవుతుంది అంటే 160 మీటర్స్ అవుతుంది. ఓకేనా, ఇక ట్రైన్ లెంత్ ఎంత అంటే 160 మీటర్స్. ఓకే ఓకే, ట్రైన్ లెంత్ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఏమన్నాడు, ప్లాట్ఫామ్ లెంత్ ఫైండ్ చేయాలి. సో ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ 20 సెకండ్స్ ఉన్నది. సో ఇప్పుడు ఈ 20 సెకండ్స్ లో 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి ట్రైన్ ఎంత డిస్టెన్స్ పోయిందో తెలిస్తే అందులో నుంచి ట్రైన్ లెంత్ మైనస్ చేస్తే మనకు ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. సో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండింటిని కలిపి అది ఎంత పోయింది, 20 సెకండ్స్ లో పోయింది. సో మనకి ఇక్కడ ఏమేం కావాలి, స్పీడ్ అండ్ టైం. సో ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఉందంటే 54 కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్నది, మనకి ఇక్కడ టైం ఏమో 20 సెకండ్స్ లో ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు టైం కి వస్తే 54 కిలోమీటర్స్ పర్ అవర్ దీన్ని మీటర్ పర్ సెకండ్ లో చేంజ్ చేసుకుంటే 5/18, సో 18 × 1 = 18 × 3 = 5, 3 = 15 మీటర్ పర్ సెకండ్ అనేది దీని స్పీడ్ అనమాట. సో ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 15, టైం ఎంత అంటే 20, 15 × 20 ఎంత అంటే 300 మీటర్స్. సో ఈ 300 మీటర్స్ లో ట్రైన్ లెంత్ ఉంది, ప్లాట్ఫామ్ లెంత్ ఉంది. ఆల్రెడీ మనకి ట్రైన్ లెంత్ 160 మీటర్స్ అని వచ్చింది. సో అప్పుడు ప్లాట్ఫామ్ లెంత్ అయితే ఎంత అవుతుంది, 300 - 160. సో ప్లాట్ఫామ్ లెంత్ 300 - 160 = 140 మీటర్స్ అనేది దాని ప్లాట్ఫామ్ లెంత్ అనమాట. సో ట్రైన్ లెంత్ ఎంత అంటే 160 మీటర్స్, అండ్ అదే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అంటే 140 మీటర్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ విచ్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ అబ్జర్వ్ దట్ ఏ గూడ్స్ ట్రైన్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టేక్స్ 9 seconds to pass him. If the goods train is 280 meters long, find its speed. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పర్సన్ ఒక ట్రైన్ లో కూర్చున్నాడు, ఆ ట్రైన్ ఎంత అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది. అయితే
అతనికి ఆపోజిట్ లో ఇంకొక గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఆ గూడ్స్ ట్రైన్ అతను 9 seconds లో క్రాస్ చేసింది అనమాట. ఓకేనా? అయితే ఆ గూడ్స్ ట్రైన్ 218 meters లాంగ్ ఉంటే సో దాని స్పీడ్ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఇస్తా. ఇక్కడ ఉన్నాడు, ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రైన్ లో ఆ పర్సన్ అనేటోడు ఉన్నాడు అనుకోండి. ఓకేనా? సో ఇటు నుంచి వెళ్ళే ఈ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 50 km/h, 50 km/h. ట్రైన్ వన్ స్పీడ్. సో ఇక్కడ గూడ్స్ ట్రైన్ వస్తుంది, దాని స్పీడ్ ఎంత అంటే మనకి ఎంతో తెలియదు. సో దాన్ని ఫైండ్ చేయాలి. దీని లెంత్ ఎంత అంటే 280 meters. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే ఈ ట్రైన్ ని ఇక్కడ పర్సన్ ని క్రాస్ చేసింది అంటున్నాడు. సో ఓకేనా? గూడ్స్ ట్రైన్ ట్రావెలింగ్ ఆపోజిట్ టేక్స్ 9 seconds టు పాస్ హిమ్. సో అతన్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని క్రాస్ చేయడానికి ఇక్కడ 9 seconds అనేది పట్టింది. సో ఇప్పుడు ఈ 9 seconds పట్టింది అంటే ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఈ పర్సన్ స్పీడ్ సేమ్, బట్ లెంత్ మాత్రం ఇక్కడ 0 అనమాట. సో ఇప్పుడు స్పీడ్స్ ఏంటంటే మెర్జ్ అయితే, సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నారు కాబట్టి ఇతని స్పీడ్ మనకి ప్లస్ అవుతుంది. సో రెండు స్పీడ్లు ప్లస్ అయిన తర్వాత ఆ పర్సన్ ని క్రాస్ చేయడానికి 9 seconds పట్టింది. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ స్పీడ్ వస్తుంది. టోటల్ స్పీడ్ లో ఈ స్పీడ్ తీసేస్తే మిగిలింది గూడ్స్ ట్రైన్ స్పీడ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాము మనకి ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత. ఇప్పుడు ఒక పర్సన్ ని దాటాలి అంటే దాని డిస్టెన్స్ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంత అంటే 280 meters బై, సో ఎంతలో దాటింది అంటే 9 seconds లో దాటింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది ఏమొస్తుంది, మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. కానీ మనకి మీటర్ పర్ సెకండ్ కావాలా లేదు, కిలోమీటర్ పర్ అవర్ లో కావాలి. సో కిలోమీటర్స్ పర్ అవర్ లో కంటే 18/5. సో 9 1 9 2 5 1 5 5 25, 3 మిగిలింది, 5 6 30. సో 56 × 2 ఎంత అంటే 112 kilometers per hour. సో ఈ 112 kilometers per hour ఎంత అంటే T1 స్పీడ్ అంటే ట్రైన్ 1 స్పీడ్ ప్లస్ ట్రైన్ 2 స్పీడ్. ఓకేనా? సో ఈ ట్రైన్ 2 ఏంటిది అంటే గూడ్స్ ట్రైన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ 1 స్పీడ్ మనకి తెలుసు ఎంత అంటే 50 kilometers per hour. సో ఇక్కడ ఇందులో 112, సో 112 నుంచి 50 kilometers మైనస్ చేస్తే అప్పుడు గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ వస్తుంది ఎంత అంటే 62 kilometers per hour. ఓకేనా? సో ఇది అనమాట ప్రాబ్లం. ఇన్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రైన్ 150 meters లాంగ్ పాసెస్ ఏ కిలోమీటర్ స్టోన్ ఇన్ 15 seconds అండ్ అనదర్ ట్రైన్ ఆఫ్ ద సేమ్ లెంత్ ట్రావెలింగ్ సేమ్ లెంత్ సో అండర్లైన్ చేసుకోండి సేమ్ లెంత్ ట్రావెలింగ్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 8 seconds. ద స్పీడ్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్ ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక ట్రైన్ 150 meters లెంత్ ఉన్న ఒక ట్రైన్ ఒక మైల్ స్టోన్ ని క్రాస్ చేయడానికి 15 seconds పడుతుంది. ఓకేనా? అదే లెంత్ ఉన్న సేమ్ లెంత్ ఉన్న సో సేమ్ లెంత్ ఉన్న ఇంకొక ట్రైన్ ని క్రాస్ చేయడానికి ఆపోజిట్ డైరెక్షన్ లో, సో ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 8 seconds పడుతుంది. అయితే ఆయన సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ట్రైన్ 1 ఉన్నది అండ్ ట్రైన్ 2 ఉన్నది. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది సేమ్ అన్నది కాబట్టి ట్రైన్ 1 150 meters, ట్రైన్ 2 150 meters. సో టోటల్ ఎంత అంటే 300 meters. సో 300 meters ఆపోజిట్ డైరెక్షన్ లో, ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 8 seconds పట్టింది. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూద్దాము, సో 150 meters. సో ఇందులో మనకి ట్రైన్ 1 స్పీడ్ తెలియదు, ట్రైన్ 2 స్పీడ్ తెలియదు. సో మనకి ట్రైన్ 1 స్పీడ్ తెలవడానికి ఇక్కడ ఒక హింట్ ఇచ్చింది. ఏంటిది? ఒక కిలోమీటర్ స్టోన్ సో మైల్ స్టోన్ క్రాస్ చేయడానికి 15 seconds పడుతుంది అన్నాడు. సో మనకి ఇక్కడ ట్రైన్ లెంత్ ఉన్నది, డిస్టెన్స్ ఉన్నది అన్న తర్వాత టైం ఉన్నది. సో ఇప్పుడు మనకి స్పీడ్ వస్తుంది కదా, సో సో ట్రైన్ 1 స్పీడ్ ఎంత అంటే సో డిస్టెన్స్ బై టైమ్, డిస్టెన్స్ ఎంత అంటే 150, టైం ఎంత అంటే 15. సో 15 1 15 10, సో 10 meters per second అనేది ట్రైన్ 1 స్పీడ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో ఏంటిది అంటే ట్రైన్ 1 స్పీడ్ ఉంటుంది, ట్రైన్ 2 స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే అవి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు దీని ప్రకారం ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 స్పీడ్స్ ఎంత అంటే సో మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 300 meters అండ్ ఆ తర్వాత ఇక్కడ టైం ఎంత అంటే 8 seconds. సో ఇక్కడ 2 టేబుల్ తో క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ 2 4 2 15 150
అండ్ 275 ఇక్కడ ఎంత వచ్చింది అంటే మనకి 75 మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఇది ఏంటిది ట్రైన్ 1 ది ట్రైన్ 2 ది ఇందులో నుంచి ట్రైన్ 1 స్పీడ్ గనుక మైనస్ చేస్తే మనకు వచ్చేది ట్రైన్ 2 స్పీడ్ సో ఇక్కడ ట్రైన్ 1 స్పీడ్ ఎంత అంటే 10 సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్ సో మైనస్ చేస్తే 2 ఇంటూ 10 ఎంత అంటే 20 20 75 మైనస్ 20 బై 2 సో 75 మైనస్ 20 ఎంత వస్తుంది మనకి 55 వస్తుంది సో 55 బై 2 మీటర్ పర్ సెకండ్ అనేది మీటర్ పర్ సెకండ్ అనేది ట్రైన్ టు స్పీడ్ అన్నమాట సో అతను కనుక మనల్ని ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ లో అడిగింది అనుకోండి ఇదేంటిది మీటర్ పర్ సెకండ్ సో ఒక కిలోమీటర్స్ పర్ అవర్ లో అడిగితే సో ఇప్పుడు ఏం చేస్తాము సింపుల్ గా సో 55 బై 2 ఉన్నది మన కిలోమీటర్ పర్ అవర్ లో కాబట్టి కావాల్సింది 18 బై 5 5 వన్స్ ఆ 5 11 ఆ 2 వన్స్ ఆ 2 9 ఆ సో 11 ఇంటూ 9 ఎంత అంటే 99 కిలోమీటర్ పర్ అవర్ సో ఇలా చెప్తాం అన్నమాట సో ఇక్కడ మనకి ఏంటిదంటే ఇక్కడ 150 మీటర్ లాంగ్ ట్రైన్ ఉంది సో మనకి ఇప్పుడు దీని స్పీడ్ ఇవ్వలేదు ట్రైన్ 1 స్పీడ్ ఇవ్వలేదు ట్రైన్ 2 స్పీడ్ ఇవ్వలేదు ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ అన్నాడు ట్రైన్ 1 ఏమో ఒక కిలోమీటర్ స్టోన్ ని క్రాస్ చేయడానికి 15 సెకండ్స్ పడుతుంది రెండు ఆపోజిట్ లో క్రాస్ చేసుకోవడానికి 8 సెకండ్స్ పడుతుంది అన్నాడు సో బట్ మనకి ఇక్కడ ట్రైన్ 1 స్పీడ్ కి హింట్ ఇచ్చిండు అనమాట మైల్ స్టోన్ ని క్రాస్ చేయడానికి 15 సెకండ్స్ అని సో దాని లెంత్ తెలుసు ఒక మైల్ స్టోన్ ని ఎంత టైం లో క్రాస్ చేస్తుందో తెలుసు మనకి దానికి అప్పుడు స్పీడ్ వస్తుంది ఎంత అంటే 10 మీటర్ పర్ సెకండ్ అండ్ ఆ తర్వాత ఈ రెండింటి స్పీడ్ మొత్తం కలిపి హింట్ ఇచ్చిండు ఎంత 300 మీటర్స్ 8 సెకండ్స్ సో ఇదేంటిది 8 సెకండ్స్ సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మొత్తం స్పీడ్ వస్తుంది అనమాట ట్రైన్ 1 స్పీడ్ ట్రైన్ 2 స్పీడ్ వస్తుంది ఇందులో నుంచి మనకు ఆల్రెడీ ట్రైన్ 1 స్పీడ్ తెలుసు సో దాన్ని కనుక మైనస్ చేస్తే మనకి ఇప్పుడు ట్రైన్ 2 స్పీడ్ అనేది వస్తుంది సో వాడు మీటర్ పర్ సెకండ్ అడుగుతున్నామో 55 బై 2 మీటర్ పర్ సెకండ్ అని చెప్తాము ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ లో అడుగుతున్నామో 99 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్తాము సో ఇది ఫ్రెండ్స్ ట్రైన్స్ గురించి అయితే సో మాక్సిమం అయితే కొన్ని చాలా మోడల్స్ వరకు అయితే నేను కవర్ చేశాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్ ప్లీజ్ కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ అస్ టు మేక్ అ వీడియో రిగార్డింగ్ ఎనీ టాపిక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ ఆన్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్